రత్నం మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళ్తున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయన్ను అరెస్ట్ చేసి అరగంట అనంతరం వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరామరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు. అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులు మద్దతుగా జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనకు దిగారు. అయితే వెంకటరామరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్ రెవెన్యూ అధికారులు నిర్ధారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. జగన్ కలవటం, ఆయనతో మాట్లాడటం ఇష్టం లేని దగ్గుపాటి పార్టీలోని మరో కీలక నేతకు ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తన భార్య పురంధేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నందున తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా విజయ ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ దగ్గుపాటి మాత్రం విజయం సాధించలేకపోయారు. ఆపై భార్యాభర్తలు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని జగన్ అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆపై 2 రోజుల క్రితం దగ్గుపాటి తన కార్యకర్తలతోనూ సమావేశమై వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దగ్గుపాటి రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పర్చూరు నియోజకవర్గంలో రామనాథం బాబుని పార్టీలోకి తీసుకోవడం కూడా దగ్గుపాటికి ఆగ్రహం తెప్పించిందని ఆయన అనుచరులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ విలీనంపై ఒక ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేరిని అని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేసీని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేరిని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటీపరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక్క కార్పొరేషన్ సర్కారులో విలీనం చేయడం అనేది గొప్ప విషయమని పేరిని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో 6 నెలల్లో చూద్దామని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కలిసి పెరిగిందని చెప్పారు పేర్ని నాని. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ఇసుక దీక్షకు దిగారు. గుంటూరులో చేపట్టిన ఈ దీక్షకు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కలెక్టరేట్ ఎదుట లోకేష్ ఈ దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగింది. ఈ దీక్షకు భవన నిర్మాణ కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు. భారీ సంఖ్యలో కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల సైరా సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఏపీలోని రాయలసీమ స్వాతంత్ర సమరయోధుడి కథను దేశానికి చూపించారు. అయితే ఇదే ఏపీని పాలిస్తున్న జగన్ కు చూపించాలని చిరు ఆశించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి మరీ జగన్ కలిశారు. ఈ క్రమంలో అమరావతిలోని పవన్ ఇంటికి వెళ్లడం, అక్కడే రెడీ అవ్వటం, పవన్ కళ్యాణ్ సమకూర్చిన కారులోనే జగన్ ఇంటికి వెళ్లి భేటీ కావటం మెగా ఫ్యాన్స్ లో చర్చోపచర్చలకు దారితీసింది. జగన్ రాజకీయంగా తీవ్రంగా విమర్శించే పవన్ కళ్యాణ్ ఇలా అన్నయ్య చిరంజీవి అదే జగన్ తో భేటీకి అన్ని సమకూర్చటం, పవన్ ఇంటి నుంచే చిరంజీవి ఏకంగా జగన్ ఇంటికి వెళ్లటం ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ కోసం రాజకీయాలకు వచ్చానంటున్నారు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. బాలయ్య తాను బాల్యం నుంచి ప్రాణ స్నేహితులమని, ఆయన వెంటే తన పైన ఉంటుందన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, తాను టీడీపీని వీడేది లేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజులుగా బాబురావు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మద్దని చెప్పారు. తాను టీడీపీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా ఉన్నానని, కనిగిరి నుంచి వెళ్లి దర్శిలో పోటీ చేయాలని పార్టీ ఆదేశించిందని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని బాబురావు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కదిరి ఆరోపించారు. ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు పనులేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుతున్న ఈ సినిమా వచ్చే 7 జూలై 30 విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమాకు సంబంధించిన సమాచారం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత కొరటాలతో చరణ్ సినిమా ఉంటుందనేది టాక్ వినిపిస్తుంది. తాజాగా విక్రమ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ ఒక మంచి లైన్ తీసుకుని చరణ్ కు చెప్పారట. ఆ లైన్ చరణ్ కి బాగా నచ్చినట్టుగా సమాచారం. పూర్తి స్క్రిప్ట్ను తయారు చేసి వినిపించమని చరణ్ చెప్పడంతో విక్రమ్ కుమార్ ఆ పనిలో ఉన్నాడని అంటున్నారు. రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ సినిమాలకు దూరం పెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో కొంతమంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్న ఆయన ఇప్పుడు ఆ ప్రాజెక్టులు చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యాగ్రహి సినిమా టాపిక్ మళ్ళీ తెరమైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా సూర్య మూవీ బ్యానర్ పై 2006లో సత్యాగ్రహి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. కొన్ని రోజులు షూటింగ్ అనంతరం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. సామాజిక సమస్యలపై ఒక యువకుడి పోరాటం సంగా సాగే ఆ కథ అప్పట్లో పవన్ కి బాగా నచ్చింది. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ జీవితానికి ఆ కథ హెల్ప్ అవుతుందని భావించిన పవన్ క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించి
నుంచి పనిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఏం రత్నం ఇచ్చిన అడ్వాన్స్ పవన్ దగ్గరే ఉండటం వల్ల ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక సినీ నటుడు నిర్మాత నాగబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిన్న సాయంత్రం నాగబాబు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినట్టు తెలుస్తుంది. తన తండ్రి ముఖం మీద చిరునవ్వుల కోసం తాను ఏదైనా చేస్తానంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఇంతటి అందమైన జీవితాన్ని ఆనందించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. నాగబాబు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడు. నిహారిక కూడా తన తండ్రికి బర్త్డే విషెస్ తెలిపింది. తన తండ్రికి నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటో పోస్ట్ చేసి ఐ లవ్ యూ నాన్న అని పేర్కొంది. ఈ ప్రపంచంలో తనకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది తన తండ్రేనని, ఆయన గత జన్మలో తన కొడుకుగా పుట్టారంటూ ట్వీట్ చేసింది. నాగబాబు బర్త్డే పార్టీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవరు చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదే సినిమా ద్వారా విజయశాంతి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు కూడా. ఈ సినిమా సెట్స్లో తీసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి ఈ సినిమాలో కనిపించనున్నారని వార్త కూడా బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో విజయశాంతి ఏదో చెప్తుంటే మహేష్ బాబు నవ్వుతున్న చిత్రం బయటకు వచ్చింది. ఇదే పిక్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల దీపావళి సందర్భంగా విజయశాంతి ఫస్ట్ లుక్ను విడుదల చేయగా అది వైరల్ అయింది. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటిస్తున్న సినిమా జనవరి 12 సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ముగ్గురు స్టార్లతో ఉన్న ఈ పిక్ ఈ యూనిట్ విడుదల చేయగా నెట్టింటే అది చక్కెర్లు కొడుతుంది. డే నైట్ టెస్ట్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టెస్టులో నంబర్ 1 జట్టైన టీమిండియా ఇప్పటి వరకు ఫ్లడ్ లైట్ వెలుతురులో 5 రోజుల క్రికెట్ మ్యాచ్ ఆడింది లేదు. భారత్ బంగ్లాదేశ్ మినహా అన్ని టెస్టులు డే నైట్ టెస్టులు ఆడాయి. పలు కారణాలు చూపుతూ డే నైట్ టెస్టులు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. అయితే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. డే నైట్ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుబట్టాడు. అంతేకాకుండా తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా వడివడిగా అడుగులు వేశాడు. మొదట కోహ్లీని ఒప్పించి దాదా అనంతరం బంగ్లాదేశ్ బోర్డును కూడా అంగీకరించేలా చేశాడు. తాజాగా డే నైట్ టెస్ట్ కోసం గంగూలీ పంపిన ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకారం తెలపడంతో టీమిండియా తొలి డే నైట్ టెస్టుకు మార్గం సుముఖమైంది. దీంతో కోల్కతా వేదికగా బంగ్లాదేశ్ టీమిండియా తొలి డే నైట్ టెస్టుకు అంకురార్పణ జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.